రియల్ ఎస్టేట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఎల్ఆర్ఎస్ సంబంధించిన ఒక అంశం, అది ఏమిటి అంటే మన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వచ్చేటువంటి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు 2015లో దరఖాస్తులు ఏవైతే వచ్చావో వాటిలో దాదాపుగా 60,000 పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్లో ఉన్న దరఖాస్తులను కూడా ఈ సంవత్సరం డిసెంబర్ 30 నాటికి క్లియర్ చేయాలి అని చాలా స్పష్టంగా ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది సంబంధిత అధికారులకి. ఇక్కడ మీకు ఒక అంశాన్ని పర్టికులర్గా చూపించి ఎందుకు రిజెక్ట్ చేయబడ్డాయో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్షేత్రస్థాయిలో మాస్టర్ ప్లాన్లో లోపం ఉండడం మూలంగా చాలా ప్లాట్లు రిజెక్ట్ చేయబడ్డాయి. మాస్టర్ ప్లాన్లో ఉన్న లోపాలని సరిదిద్దడానికి పలుమార్లు విజ్ఞప్తులు చేసినా కూడా పెడచెవిన పెడుతుంది హెచ్ఎండిఏ. వ్రాతపూర్వకంగా నా అభ్యర్థనలకి మేము ఇది చాలా అర్జెంట్ ఇంపార్టెంట్ మ్యాటర్గా పరిగణలో తీసుకొని మేము పరిష్కరిస్తాము అని కూడా మాకు రిటర్న్లు రా ఇచ్చారు. కానీ ఇంత మటుకు పరిష్కారం కాలే. మాస్టర్ ప్లాన్ లోపాలని పరిష్కరించకుండా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించబడవు. ఎందుకు అని అంటే ప్లాట్ డాక్యుమెంట్లో మెన్షన్ చేసిన సర్వే నెంబర్కి ప్లాట్ రియల్గా ఉన్నటువంటి ప్లాట్ పొజిషన్కి గ్రౌండ్ పొజిషన్ ట్యాలీ కావట్లేదు అనేటువంటి అంశాన్ని కారణంగా చూపించి రిజెక్ట్ చేయబడ్డవి చాలా ఉన్నాయి. మాస్టర్ ప్లాన్లో డాక్యుమెంట్లో మెన్షన్ చేసిన లేఅవుట్లో మెన్షన్ చేసిన సర్వే నెంబర్లకి ఫీల్డ్ మీద ఉన్నటువంటి సర్వే నెంబర్లకి మ్యాచ్ అవ్వట్లేదు అనే కారణం, గ్రౌండ్ పొజిషన్ మ్యాచ్ అవ్వట్లేదు అనే కారణం చూపించారు. వాస్తవానికి మాస్టర్ ప్లానే తప్పు ఉంది అని నేను ఇప్పుడు నిరూపించేటందుకోసం మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఈ లోపాలని సరిదిద్దుకోనంత వరకు ఇప్పుడు ఇంకా పెద్దగా కన్స్ట్రక్షన్లు పెద్ద పెద్ద ఇంకా రాలే హెచ్ఎండిఏ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ సరౌండింగ్స్లలో. కానీ ఈ జరిగిన తప్పిదాలను సరిదిద్దకపోతే భవిష్యత్తులో మరిన్ని తప్పిదాలు చేయడానికి ఆస్కారం ఉంది, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని పరిగణలో పెట్టుకొని అత్యంత ప్రధానమైన అంశంగా హెచ్ఎండిఏ వాళ్ళు ప్రతిష్టాత్మకంగా దీన్ని చేపట్టకపోతే భవిష్యత్ అంత అంధకారమే, అంత చీకటే, చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి నేను ప్రభుత్వానికి సంబంధిత అధికారులకి విన్నవించుకుంటున్నా. నేను రియల్ ఎక్స్పీరియన్స్ అయినటువంటి నా రియల్ ఎక్స్పీరియన్స్ని మీకు ఇప్పుడు కంప్యూటర్ ముందు మీకు చూపించబోతున్నాను. దయచేసి చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను 2015లో మంగళపల్లి రెవెన్యూలో 176 183 సర్వే నెంబర్లో వేసినటువంటి సీతారామ అనేటువంటి లేఅవుట్లో నెంబర్1 ప్లాట్, 500 గజాల ప్లాట్ని నేను కొనుగోలు చేశాను. నేను ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేశాను. నేను ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేస్తే నాకు ఇచ్చినటువంటి ఇంటిమేషన్ లెటర్ ఏమిటి అని అంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నాకు ఇంటిమేషన్ లెటర్ ఇచ్చారు. దీంట్లో ఏం మెన్షన్ చేశారయ్యా అంటే ఇన్ సేల్ డీడ్ మెన్షన్డ్ సర్వే నెంబర్స్ ఆర్ 176 and 183 యాజ్ పర్ ద గ్రౌండ్ పొజిషన్ దిస్ సైట్ ఈజ్ ఫాలింగ్ అండర్ అదర్ సర్వే నెంబర్స్ ఇన్ దిస్ కేస్ సైట్ లొకేషన్ మెన్షన్డ్ ఇన్ సేల్ డీడ్ విచ్ ఈస్ నాట్ మ్యాచింగ్ విత్ గ్రౌండ్ పొజిషన్ హెన్సీ ద ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ ఈజ్ రిజెక్టెడ్ అని చెప్పేసి నాకు వచ్చినటువంటి లెటర్లో మెన్షన్ చేశారు. ఇది నా ఒక్కడికే కాదండి, సీతారాంలో ఏ ఒక్క ప్లాట్కి ఎల్ఆర్ఎస్ రాలేదు. దానికి ఆనుకుని ఉన్నటువంటి శ్రీమిత్ర లేఅవుట్ దాదాపుగా అక్కడ 700 ప్లాట్ల వరకు ఉంటాయి, అంటే 50-60 ఎకరాలలో వేసిన లేఅవుట్. దాని పక్కనే ఏ నగర్ అని ఉంటుంది, అక్కడ దాదాపుగా 1500 ప్లాట్లు, అంటే 120-130 ఎకరాలలో. మరి 110 ఎకరాలలో ఉన్నటువంటి ప్లాట్లు ఎల్ఆర్ఎస్ రావట్లేదు, క్లియరైజ్ క్లియర్ కావట్లేదు అని అంటే రీజన్ ఏంటంటే
ప్లాన్లోనే లోపం ఉంది, నేను స్పష్టంగా మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను, దయచేసి వాచ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇది తప్పు అనే విషయాన్ని నేను చెప్తాను, ఎలానో మీరు చూడండి. ఇది మాస్టర్ ప్లాన్. ఈ మాస్టర్ ప్లాన్లో ఇంతకు ముందు వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు చూపించిన రీజన్ ఏంటి అంటే, ఇక్కడ నా కర్సర్ కనిపిస్తుందా మీకు సిస్టంలో, 176 సర్వే నెంబరు, అదేవిధంగా 183 సర్వే నెంబరు. ఈ రెండు సర్వే నెంబర్లలో లేఅవుట్ ఉంది అని సెల్లీల్లో ఉన్నమాట వాస్తవం. ఇక్కడ రోడ్ ఏదైతే ఉందో ఫీల్డ్ మీద మ్యాప్లో ఈ సర్వే నెంబర్లకి సుమారుగా ఈస్ట్ సైడ్ ఉంది. మ్యాప్లో ఈస్ట్ సైడ్ చూపిస్తున్నారు. 2031 మాస్టర్ ప్లాన్లో ఈ రెండు సర్వే నెంబర్లకి ఎటు చూపిస్తున్నారు రోడ్డు, ఈస్ట్ సైడ్ చూపిస్తున్నారు. వాస్తవానికి అక్కడ ఈ రోడ్డు దాదాపు సెంటర్లో నుంచి ఉంటుంది, రెండు సర్వే నెంబర్ల సెంటర్లో నుంచి వెళ్తుంది. ఇది ఫ్యాక్ట్, మీ సర్వే చేపించాం రైట్. ఇది మీకు కరెక్టా కాదా అని చెప్పడానికి ఇంకొక మ్యాప్ ఉంది మరకాడ, హడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ రూపొందించినటువంటి మ్యాప్లో చాలా స్పష్టంగా ఇప్పుడు నేను చెప్పిన అది అది పర్ఫెక్ట్గా ఉంది. అది ఎలా కరెక్ట్గా ఉందో మీరు చూడండి. చూడండి 176 183 అక్కడే పూర్తిగా ఈస్ట్ సైడ్ చూపిస్తూ ఉంది రోడ్డు, ఇక్కడ 176ని మధ్యగా చీలుస్తూ 80లో ఒక 20% సర్వే నెంబర్ని చీల్చుకుంటూ పోయింది రోడ్డు. అంటే ఇవి రెండు కూడా హెచ్ఎండిఏ వాళ్ళు తయారు చేసినవే కదా. హెచ్ఎండిఏ వాళ్ళు తయారు చేసినటువంటి మ్యాపుల్లో ఇది పర్ఫెక్ట్, వాస్తవానికి సరిగ్గా సరిపోయే పద్ధతుల్లో ఉంది. అదే మాస్టర్ ప్లాన్ ఏదైతే రూపొందించారో, ఇది హడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు దానికోసం రూపొందించినటువంటి ప్లాన్. ఇది మాస్టర్ ప్లాన్లో పర్ఫెక్ట్గా ఉంది, దీనికి అనుగుణంగా లేఅవుట్ ఉంది, దీనికి అనుగుణంగా ప్లాట్లు ఉంటాయి. కానీ అదే మీరు చూపించినటువంటి దీంట్లో చాలా క్లియర్గా సర్వే నెంబర్ 176కి కరెక్ట్గా ఈస్ట్ ఈస్ట్ అమ్మంటే అంచులు అమ్మంటే ఆనుకొని పోతుంది, 183కి అయితే టచ్ కూడా కావట్లేదు రోడ్డు. ఇది ఎట్లా కరెక్ట్ అంటే మీ విభాగాలు తప్పు చేసి ప్లాట్ యజమానికి గ్రౌండ్ పొజిషన్ మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పి రిజెక్ట్ చేస్తానంటే ఇది ఎట్లా కరెక్ట్? ఇంకొక విషయం మీకు చూపిస్తాను, విచిత్రం. ఇటువంటి లీలలు చాలా ఉన్నాయండి. నేను ఈ విషయం పైన అధికారులను చాలా అడిగాను. ఇక్కడ ఒకసారి గమనిస్తే ఇది ఇక్కడ బొగులూరు జంక్షన్ అంటారు, ఇది నాగార్జున సాగర్ రోడ్డు, ఇది పటేల్గూడ గ్రామ పంచాయతీ అయింది. ఇప్పుడు రెవెన్యూ అయితే మంగళపల్లి రెవెన్యూ వస్తుంది. ఇక్కడ ఒక్కసారి ఇక్కడ నా కర్సర్ దగ్గర మీరు గమనిస్తే ఇక్కడ వాటర్ బాడీ చూపిస్తుంది, మీకు కనిపిస్తుందండి వాటర్ బాడీ 470 471 463. ఈ సర్వే నెంబర్లు 470 పూర్తిగా వాటర్ బాడీలు ఉందని చూపించారు, 471 పూర్తిగా వాటర్ బాడీలు ఉందన్నారు, 72లో కొత్త భాగం, 463లో కొత్త భాగం, ఇదంతా చెరువు కింద చూపించారు. కానీ వాస్తవానికి 399 చెరువు యాజ్ పర్ రెవెన్యూ రికార్డ్స్ అయినా ఫీల్డ్ అయినా సరే 399 నా కర్సర్ పెట్టింది మీకు కనిపిస్తుందండి 399 చెరువు. కానీ మీరు ఎక్కడ చూపిస్తున్నారు మాస్టర్ ప్లాన్లో తీసుకుపోయి సాగు చేయబడుతున్న పంటలు వేసుకోబడుతున్న లేఅవుట్ వేసారు ఆల్రెడీ, ఇక్కడ 463లో లేఅవుట్ కూడా అయిందండి. విచిత్రం చెప్పనా, ఇక్కడ ఈ 446 447 406 ఈ సర్వే నెంబర్లలో లేఅవుట్ హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చిన లేఅవుట్ వచ్చింది. ఈ 463లో వాటర్ బాడీ ఉందని ఇక్కడ ఒక 7 ఎకరాలలో లేఅవుట్కు పర్మిషన్ ఇవ్వకుండా ఆపారు మీరు. చెరువు అక్కడ ఉండదు, చెరువు పైకి ఉంటుంది, ఎట్లా ఆపుతారు ఆ రకంగా? అదే హడాలో ఇదే మ్యాప్ను మనం హడాలో చూద్దాం, అక్కడ ఎంత కరెక్ట్ ఉందో అక్కడ యాక్యురేట్ ఉందని చెప్పడానికి మీరు హడా మ్యాప్ కూడా మీరు ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం. ఇక్కడ చూడండి,
ఇలా అక్కడ 463 470 471 ఎక్కడో మ్యాప్ 472 లో కూడా కొంత పార్ట్ చూపిస్తూ చెరు చూపించారు. ఇక్కడ ఏం చూపిస్తున్నారు? కుంట అని చూపిస్తున్నారు. 399 కుంట. ఇది యాక్యురేట్. కుంట ఉండాల్సిన దగ్గర ఉంది. వాస్తవ పరిస్థితికి అనుగుణంగా మీరు కుంటల్ని కూర్చోబెట్టలేకపోతున్నారు. వాస్తవ పరిస్థితికి అనుగుణంగా రోడ్లను కూర్చోబెట్టలేకపోతున్నారు. మ్యాప్లో మీరు ఎల్ఆర్ఎస్ని ఎట్లా క్లియర్ చేస్తారు? ఇవి రెక్టిఫై చేయకుండా చూడండి ఎంత క్లియర్ కనపడతా ఉంది. ఇక్కడ మీరు చేసిన దరిద్రానికి మీ చేతగాంతనానికి 463 సర్వే నెంబర్లో లేఅవుట్ అప్రూవల్ ఇవ్వకుండా అక్కడ 7 ఎకరాల మందం ల్యాండ్ని ఆపారు. సో ఇటువంటి పరిస్థితి, ఇటువంటి లోపాలు ఉన్నాయి. కాబట్టి ఈ లోపాలని సరిదిద్దుకుంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది ఏంటి. ఇక్కడ క్లియర్గా ఇక్కడ 399 ఉండాల్సిన చెరువు 463 470 470 లోకి జరిగింది. దాదాపుగా 100 నుంచి 150 ఫీట్ల మందం టువర్డ్స్ ఈస్ట్ జరిగింది. 100 నుంచి 150 కాదు, దాదాపు 200 ఫీట్లు ఉంటుందండి. చెరువు చాలా పెద్దది. ఆ చెరువు అంతా కిందికి వెళ్ళిపోయింది. ఇక్కడ 150 నుంచి 200 ఫీట్ల మందం జరిగింది. నువ్వు చెరువునే జరిపి వ్యవసాయ భూముల మీద చూపిస్తున్నావు. సో ఇంత లోపం అంటే ఇక్కడ ఏం జరిగింది? ఓవరాల్గా ఇక్కడ కనపడుతుంది ఇదే తప్పిదం ఇక్కడ కనపడుతూ ఉంది. మీకు ఇంకొక విషయం, ఇప్పుడు ఇక్కడ ఒక రోడ్డు కనపడుతుంది 30 మీటర్లు అంటే 100 ఫీట్ల రోడ్డు. ఇక్కడ ఒకటి ఏదైతే కనపడతా ఉందో ఇక్కడ గ్రిడ్ రోడ్ అంట, వాటర్ రింగ్ రోడ్ పక్కన వచ్చి గ్రిడ్ రోడ్ అదే హడాలో 472 ఇక్కడ మధ్యలో కనపడితే ఇక్కడ పోయి ఇంకో దగ్గర ఎక్కడో కనపడతాం. కాబట్టి ఈ తప్పిదాలని సరిచేసుకోకుండా అంటే నీకు అక్కడ చర్చ్ సాగర్ రోడ్లో చర్చ్ నుంచి కోహెడా దాకా పోయేటువంటి అవుట్ రింగ్ రోడ్ దాకా పోయేటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు కూడా 150 నుంచి 200 ఫీట్లు ఈస్ట్ జరిగినట్టుగా అక్కడ ఆ సర్వే నెంబర్ల మీద కాకుండా ఎడ్జ్ అమ్మటి పోతున్నట్టుగా చూపిస్తున్నారు. ఇక్కడ కూడా కుంటర్ కూడా మనకు ఆ పద్ధతుల్లో చూపించారు. ఎంటైర్ మ్యాప్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ మీ ప్లాన్లో నేను మహేశ్వరం రోడ్డును కూడా మీరు తప్పు చూపించారు. 118 సర్వే నెంబర్ మహేశ్వరం రోడ్డు కానుకొని ఉంటా ఉంటుంది. మీరు దాన్ని ఈస్ట్ అని చూపించారు కానీ వాస్తవానికి వెస్ట్లో ఉంది. అక్కడ ఒక లేఅవుట్ వేశారు మాకు తెలిసినటువంటి వాళ్ళు. ఇన్ని తప్పిదాలు ఉన్నాయి ఎంటైర్ మ్యాప్లో టువర్డ్స్ ఈస్ట్ జరిపి మీరు చూపించినాక తప్పిదాలు జరగక ఎట్లా ఉంటాయి? మీరు ఎట్లా క్లియర్ చేయగలుగుతారు నాకు అర్థం కావట్లేదు. నేను గమనించినంత మేరకు మాస్టర్ ప్లాన్లో మహేశ్వరం దగ్గర నుంచి అక్కడ నాకు కొంచెం ల్యాండ్స్ ల్యాండ్ పొజిషన్ తెలుసు కాబట్టి రెవెన్యూ సర్వేయర్తో సర్వే చేయించినటువంటి అనుభవం కూడా ఉంది కాబట్టి అక్కడి నుంచి దాదాపుగా ఇటు ఇబ్రహీంపట్నం వైపు దాకా కూడా మాస్టర్ ప్లాను టువర్డ్స్ ఈస్ట్ జరపబడి ఉంది. వాస్తవ రోడ్లని ఫీల్డ్ మీద ఉన్న సర్వే నెంబర్లకి పర్ఫెక్ట్గా కాకుండా టువర్డ్స్ ఈస్ట్ జరిపినట్టుగా చూపించారు. ఫలితంగా మీ మాస్టర్ ప్లాన్ మొత్తం ఈస్ట్ జరిగింది. చెరువులు జరిగినాయి, ఒరిజినల్ రోడ్లు జరిగినాయి. ఫలితంగానే డాక్యుమెంట్లు ఉన్న సర్వే నెంబర్కి మీరు మీ ప్లాన్ ప్రకారం ఉన్న సర్వే నెంబర్లకి ఎలా మ్యాచ్ అవుతుంది? కాదు కదా. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కోరేది మీ మాస్టర్ ప్లాన్ తప్పు, 2031 మాస్టర్ ప్లాన్ తప్పు ఉంది అని చెప్పడానికి క్లియర్గా ఇక్కడ హడా మ్యాప్ను మీకు నేను చూపించాను. హడా మ్యాప్ యాజ్ ఇట్ ఈజ్గా చెరువు ఎక్కడ ఉండాలో ఉంది, రోడ్డు ఎక్కడ ఉండాలో అక్కడ చూపించింది హడా మ్యాప్లో. కానీ మాస్టర్ ప్లాన్ 2031 మాత్రం టువర్డ్స్ ఈస్ట్ జరిగినట్టు ఉంది. దాన్ని సరిదిద్దకుండా ఈ ఎల్ఆర్ఎస్ అనేది క్లియర్ కావు, దయచేసి వాటిని రెక్టిఫై చేయండి అని చెప్పేసి నేను అధికారులను కోరుతున్నా. దాదాపు 60,000 అప్లికేషన్లలో 30-40,000 వరకు కూడా ఇటువంటి చిన్న చిన్న మీ తప్పిదాల మూలంగా అవి ఎల్ఆర్ఎస్కి నోచుకోకుండా ఉన్నాయని చెప్పి నేను చాలా స్పష్టంగా ఇటువంటి అనుభవాల్ని బట్టి నేను అంచనా వేసి చెప్తా ఉన్నా. ఈ విషయాన్ని సరిదిద్దుకోవాలి. నా దగ్గర ఆర్టీఐ యాక్ట్ కింద నేను పెట్టిన లెటర్కి ఆన్సర్ కూడా ఇచ్చారు. ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్గా భావించి దీన్ని మేము యుద్ధ ప్రాతిపదికన ఆ యొక్క మాస్టర్ ప్లాన్ని సరిచేస్తున్నామని చెప్పి నాకు లెటర్ కూడా ఇచ్చారు. కానీ ఇంత మట్టు కూడా అవి రెక్టిఫై చేయబడలేదు. రెక్టిఫై చేయబడక తప్పుల్ని సరిదిద్దకపోగా ఆ ఉన్న మ్యాప్ మీదనే మీరు ప్లాన్లు రూపొందించి దాని మీదనే నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియ కానీ లేఅవుట్లకు అప్రూవల్ ఇచ్చే ప్రక్రియ కానీ ఉన్న ప్లాట్లని రిజెక్ట్ చేయటాలు కానీ ఎస్ అని అనడాలు ఓకే చేయటాలు కానీ జరుగుతూ ఉంది. అది చాలా తప్పిదం అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ, లైక్, షేర్ అండ్ కామెంట్.